ब्रह्मशिपितामह पत्रेजी गारी की स्वर्णमाल पत्री गारी धन्यवाद इकड़ी सीनियर मास्टर रघुनाथ रेड्डी गारी विजय कुमार गारी సూర్యనారాయణ గారికి కూడా నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ శతకోటి వందనాలు. మీరు ఇప్పటిదాకా మాస్టర్ సంధి సార్ గురించి అన్నీ విన్నారు. నేను చెప్పేది రెండు మాటలు చెప్తున్నాను. సారు హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజు ఫోన్ చేసేవాడు, నాకు బాగుంది, నన్ను గురించి ఆలోచించేది వద్దు అని చెప్పేవారు. ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అనేసి ఒక సందేహం అనిపించేది. సరే మరి ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు, ఆయన ఫోన్ చేస్తేనే మనం మాట్లాడేవాళ్ళం. అలా రెండు రోజులు మూడు రోజులు చేస్తాడు అనమాట. మరి ఫోన్ అనేది నా దగ్గర నుంచి రాలే, ఆయన దగ్గర నుంచి నాకు రాలేదు. మరి రఘునాథ్ రెడ్డి గారు ఆయనకి లాస్ట్ ఫైనల్ డెత్ వరకు ఆయన దగ్గర ఉండి అన్నీ చూసుకోవడం జరిగింది. ఆయన కానీ నా అల్లుడు చిన్నల్లుడు మూడో అల్లుడు అనిల్ కుమార్ చాలా 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 తన కొడుకులాగా తండ్రిలాగా చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎనీటైం ఎప్పుడు ఫోన్ చేసి కనుకోవడం, ఆయనకి నిద్ర వచ్చేది కాదు. ఏమి మామకి ఏమి 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 ఇదే తపన. అలా జరగడం 3 డేస్ అయిపోయింది. 3 డేస్ తర్వాత మరి ఆయన వెంకటేశ్వర సార్ రంగనాథ్ రెడ్డితో ఎక్కువ మాట్లాడాడు ఫోన్లో. సార్ నన్ను ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేయండి ప్లీజ్ రంగనాథ్ రెడ్డి, రంగనాథ్ 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 ఇదే టాపిక్ పైన చాలాసార్లు ఫోన్ చేశాడు. ఏంటి సార్ పరిస్థితి ఏంటి, ఇంతసేపు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడని ఆయన చెప్పడం, ఆయన వెళ్ళి అక్కడ చూడడం, చూసి అక్కడ లోపల సిస్టర్స్ డాక్టర్లు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వచ్చి సార్ మీరు ఒకసారైనా చెప్తే ఆయన వింటాడేమో మీరు రండి అని లోపలికి తీసుకొని పోవడము. అక్కడ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఎవరికి అలో చేయరనమాట, ఎవరిని లోపలికి అలో చేయరు. గేట్ వరకే లోపల ఆయన పేషెంట్ వరకు ఆయన్ని తీసుకెళ్ళి ఆయనతో అర్ధగంట సేపు మాట్లాడడం జరిగింది రంగనాథ్ రెడ్డి వెంకటేశ్వర. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేది లేదు. నన్ను బయటికి తీసుకెళ్ళి బయట అనంతపురం హాస్పిటల్లో అడ్మిట్ చేయి అని చెప్పడం జరిగింది. సార్ మీరు ఇంటికి వద్దు, అనంతపురంలో హాస్పిటల్లో ఇప్పుడు ఎవరు చేర్చుకోరు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను సాయంత్రం 5 గంటలకల్లా అనంతపురం హాస్పిటల్లో అడ్మిట్ చేయి, ఇదే నా చివరి చెప్పడం జరిగింది. ఏంటి ఇంత స్ట్రాంగ్గా తీస్తున్నాడు ఈయన అని పత్రికారికి ఫోన్ చేశారు రఘునాథ్ రెడ్డి గారు. సార్ ఆయన పత్రికారు ఏమన్నారంటే ఆయన ఏ చెప్తే అది చేయి నువ్వు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రఘునాథ్ రెడ్డి అనిల్కి ఫోన్ చేయడం జరిగింది. అనిల్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక హాస్పిటల్ని సెలెక్ట్ చేసి అక్కడికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత 3 గంటలు కరెక్ట్ 3 అవర్స్ ఆ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాకు కొంచెం వాటర్ నీళ్లు తాపించండి అని చెప్పారనమాట. ఆ డాక్టర్లు వద్దు ఇప్పుడు వద్దు ఆక్సిజన్ పెట్టినారు నీళ్ళు తాపించకూడదు అని చెప్తే లేదు నాకు నీళ్ళు కావాలంటే సార్ ఆయన ఇట్లా అడుగుతున్నాడు పేషెంట్ మీరేం చెప్తారు చెప్పండి నేను డాక్టర్ని అడగడము. ఆయన చిన్న టాబ్లెట్ ఇచ్చి కొంచెం వాటర్ ఇమ్మన్నడం జరిగింది. సరే అనేసి టాబ్లెట్ బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఆయనకి హాఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చేటప్పటికి ఆయనకి అబ్బా ఎంత ప్రాణం పైకి లేచినట్టుగా అనిపించింది ఆ మూమెంట్లో. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాడీ వికెట్ మమ్మల్ని అందరినీ కలవడం, మా పిల్లల్ని కానీ నన్ను కానీ అందరినీ కలిసి మాట్లాడడం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్లో. తర్వాత 7:30కి ఆయన బాడీ వికెట్ చేయడం జరిగింది. అది కూడా ఇది ఆయన బాడీ వికెట్ చేస్తాడని నాకు 3 గంటల ముందే తెలిసింది. ఆయన ఉండడు, మనం ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ధైర్యం చెప్పడం జరిగింది. ముగ్గురికి పెద్ద అమ్మాయికి అయితే 2 అమ్మాయికి 3 అమ్మాయికి నా దగ్గర ఉన్నారు, ఇద్దరు పెద్ద అమ్మాయి అక్కడిది. ఇది పరిస్థితి. ఆయన 3 డేస్ అన్నము వాటర్ తీసుకోలేదు. ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలిసింది. ఆయన మన దగ్గర ఉండు కాబట్టి మనం ధైర్యంతో ఆయన చేసే ప్రతి పని మనము ముందుండి నడిపించాలని పిల్లలకి చెప్పడం జరిగింది. ఆ వేళనే నేను వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కూడా
నేను ఇక్కడ ప్రతి 5 వారాల నుంచి శనివారం ఆదివారం వచ్చి 5 వారాల నుంచి ఇక్కడే చేస్తున్న వర్క్ చేస్తూ రేపు జనవరి నుంచి ఇక్కడే ఫ్యామిలీ పెట్టేసి ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళందరికీ బయట వాళ్ళైతేనేమి మన అనంతపురం అయితేనేమి ఉరకొండ అయితేనేమి అందరి వాళ్ళకి అన్ని సారి ఎలా చేశాడో ఆ వేళ నడవాలని నా కాంక్ష. నేను ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జ్ఞానమిత్రులందరికీ నమస్కారం.